నమస్కారం. బేటి బచావో బేటి పఢావో కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం, ఈ ఉద్దేశంతో బేటి బచావో బేటి పఢావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీని గురించి మరింత సమాచారాన్ని మనకు అందించడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. నమస్తే మేడం. నమస్తే. అసలు ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారా? బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మోదీ గారికి ఇష్టమైన పథకం ఇది. సో ఇది ఏంటంటే, ముఖ్యంగా ఆడపిల్లలు నానాటికి సమాజంలో తగ్గిపోతున్నారు, వాళ్ళ నిష్పత్తి తగ్గుతుందనే ఉద్దేశము. తర్వాత సమాజంలో జరిగే అమ్మాయిలపై జరిగే అత్యాచారాలు అయితేనేమి, అక్రమ రవాణా అయితేనేమి, పిల్లలకి సేఫ్టీ లేకపోవడం ఒకటి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది. సో దీనిలో ఏంటంటే, మనకి అమ్మాయిలకి ఎక్కువ రక్షణ కల్పించడం ఒకటి, తర్వాత వాళ్ళ అవేర్నెస్ కల్పించడము, సేఫ్టీ అన్సేఫ్టీ టచెస్ గురించి చెప్పడం, వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు సేఫ్టీగా ఉండగలుగుతున్నారు, ఎక్కడైతే వాళ్ళకి మనము రక్షణ కల్పిస్తాము, ఏ ఏ పరిస్థితుల్లో వాళ్ళని అన్సేఫ్టీలో నెడతాయనే విషయాల మీద మనం పిల్లలందరికీ అవగాహన కల్పించడము దీని ముఖ్య ఉద్దేశము. తర్వాత దీనికి సంబంధించి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక స్కీమ్ కూడా పెట్టారు. ఏంటంటే అది సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమ్లో ఏంటంటే, ఆడపిల్లల చదువు నిమిత్తం అలాగే వాళ్ళ పెళ్లి ఖర్చుల కోసం, అంటే ఆడబిడ్డ తండ్రికి కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ స్కీము పెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే, ఇంతకుముందు స్టార్టింగ్లో 1000 మనం డిపాజిట్ చేసి దీన్ని స్టార్ట్ చేసుకోవాలి ఉంటుంది, ప్రతి ఇయర్ కట్టవలసి ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా అందరికీ అందుబాటులో 250 రూపాయలతో దీన్ని మనము స్టార్ట్ చేసి మనము ఇంకా మనకి పెంచుకోవచ్చు, 250 కూడా కట్టుకోవచ్చు. ఇది ఈ ఫెసిలిటీ ఈ మధ్య కల్పించారు. సో దీన్ని అందరూ ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే మేడం, అసలు ఈ పథకం ప్రవేశపెట్టడం అంత బాగానే ఉంది, ఆడపిల్లల్ని చదివించాలి, రక్షించాలి. అసలు ఆడపిల్లలకి రక్షణ ఇంతలాగా ఎందుకు అవసరమైందంటారు ఈ రోజుల్లో? ఎందుకవుతుంది అంటే, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, ఆడపిల్లలు మనకి ఇంట్లో ఒక విధంగా ఏంటంటే భారం. వాళ్ళని పెంచాలి, పెళ్లి చేయాలి, కట్నం ఇచ్చేసి పంపించాలి, వాళ్ళకి తర్వాత పెంచడానికి కూడా ఖర్చులు బాగా అవుతున్నాయి. తర్వాత ఇంకోటి అంటే, కుటుంబాల్లో ఉండే ఆర్థిక భారం వల్లనైతే, అన్ఎడ్యుకేటెడ్ అయితేనేమి, మూఢనమ్మకాలు అయితేనేమి, వీనన్నిటి వల్ల కూడా పిల్లల ఎఫెక్ట్ అంతా ఆడపిల్లల మీద పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆడపిల్ల అని తెలియగానే హాస్పిటల్స్కి వెళ్ళి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని అమ్మాయిలు అనగానే అబార్షన్ చేయించుకోవడం అనేది ఒకటి జరుగుతుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మనకి అబార్షన్స్కి వీలు కాకపోతే పిల్లల్ని కనేసి ఆడపిల్ల అని అనగానే ఎక్కడో చోట వాళ్ళని పడేసి వదిలించుకోవడం అనేది ఒకటి జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ అడాల్సెన్స్ ఏజ్లో పిల్లలకి ఎక్కువ ఆశ చూపించి, అంటే ఇంట్లో ఆర్థికంగా ఒకవేళ తల్లిదండ్రులకి అమ్మాయే చేయాలి పెట్టాలి అనుకునే పరిస్థితులు ఉంటే ఆ అమ్మాయి ఎక్కడైనా జాబ్లో జాయిన్ చేయించడం. అయితే మనకి సిటీల్లో అయితే ఎక్కువ అమౌంట్ ఇస్తారు, ఎక్కువ మంచిగా పని దొరుకుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది వీళ్ళని మోసం చేసి ఒక చోట నుంచి ఒక చోటకి ఉద్యోగ నేపథ్యంలో తీసుకుపోవడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఆడపిల్లలు ఎక్కువ అడాల్సెన్స్ ఏజ్లో టీనేజ్ ఏజ్లో మోసపోయి ప్రేమ పెళ్ళి అనే దానికి మోసపోయి అట్రాక్ట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకవేళ తీసుకొచ్చిన వాడు మంచివాడైతే బాగానే ఉంటారు, ఒకవేళ కాకపోతే వాడు కూడా మోసగించి ఇంకెక్కడన్నా అప్పచెప్పి పంపించి లేకపోతే అదర్ కంట్రీస్కి పంపించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ట్రాఫికింగ్ ఒకటి. ఇవన్నీ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అంతా గర్ల్ చైల్డ్ మీదే పడుతుంది, కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి మనము రక్షణ కల్పించాలి అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, ఇంకొకటి మనం చదువు విషయం కూడా మాట్లాడుకుంటున్నాం కదా, డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకని కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండింది, పథకం ప్రవేశపెట్టకముందు, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు స్కూల్ డ్రాప్ అవుట్స్ చాలా ఉండేవాళ్ళండి. ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే మనకి అక్కడ 5th క్లాస్ వరకే ఉంటుంది, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకే ఉంటుంది. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివిన తర్వాత పిల్లల్ని, మగ పిల్లల్ని అయితే పంపించడానికి ధైర్యం ఉంటుంది, కానీ తల్లిదండ్రులకి ఆడపిల్లల్ని ఒక చోట నుంచి ఒక చోటికి ఎడ్యుకేషన్ పర్పస్ పంపించాలంటే వీళ్ళకి కొంచెం భయం అన్నమాట పేరెంట్స్కి, ఈ పిల్లలు పోయి మళ్ళీ సేఫ్టీగా వస్తారా రారనే భయం ఒకటి, తర్వాత వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేకపోవడం ఒకటి,
అలాగే ఇంట్లో పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ఎత్తుకోవడానికి ఉంచడము, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు ఈ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉండేది. తర్వాత స్కూల్స్లో కూడా సరైన ఫెసిలిటీస్ లేకపోవడం కూడా ఒక కారణమే ఉండేది. అప్పుడు అంటే టాయిలెట్స్ కానీ లేకపోతే ఇంకా వేరే ఫెసిలిటీస్, శానిటరీ నాప్కిన్స్ అవన్నీ లేకపోవడం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా పరిస్థితులు మారిపోయినాయి, స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా మార్పులు వచ్చినాయి. అన్ని స్కూల్స్లో కూడా ఈ స్వచ్ఛ భారత మిషన్ సంబంధించి అన్ని చోట్ల కూడా టాయిలెట్స్ చక్కగా కడుతున్నారు, పిల్లలందరికి కూడా శానిటరీ ఫెసిలిటీస్ వచ్చాయి. సో దీనివల్ల పెరిగిపోయింది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఈ గర్ల్ చైల్డ్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, అట్లాగే మనకి ఫస్ట్ క్లాస్ నుంచి అమ్మాయి చదువుకునే వరకు కూడా మొత్తం ఫ్రీ ఎడ్యుకేషనే ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం తల్లిదండ్రులు వాళ్ళ మీద భారం పడదు కాబట్టి పిల్లల్ని స్కూల్స్కి పంపడానికి ముందం చేస్తున్నారు. సో అట్లాగే వాళ్ళకి ప్రొటెక్షన్ సెక్యూరిటీ దాని గురించి కూడా ప్రతి స్కూల్లో మేము ఇక్కడ హైదరాబాద్లో ఏం చేసామంటే బాలికా మంచ్ అనేది ఏర్పాటు చేసాము పిల్లలకి. సో 7th 8th 9th క్లాస్ పిల్లల్ని ఒక గ్రూప్గా చేసి ప్రతి స్కూల్ కూడా బాలికా మంచ్ తయారు చేసాము. ఆ స్కూల్లో వాళ్ళకున్న ఫెసిలిటీస్ గురించి, తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి, తర్వాత వాళ్ళకు వచ్చిన సమస్యలు వీటన్నిటి కూడా చర్చించుకొని స్కూల్ యాజమాన్యానికి కానీ పేరెంట్స్ కమిటీస్ కానీ అట్లాగే ఏమన్నా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి అట్లా తెలియజేసినట్టయితే వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని తీర్చడము, ఏదన్నా కౌన్సిలింగ్ కావాల్సి వస్తే ఇవ్వడము, అట్లాగే అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉందండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ప్రతి శనివారం 3వ శనివారం కూడా స్వరక్ష డే అనేది ఒకటి నిర్వహిస్తుంది జరుగుతుంది. తర్వాత యువ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము, నీలో ఫర్ డాక్టర్స్ వస్తారు వాళ్ళు. ఈ పిల్లలకి కావాల్సినటువంటి పర్సనల్ హైజీన్ మీద, తర్వాత సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ మీద, ఈ ట్రాఫికింగ్ మీద, తర్వాత ఎట్రాసిటీస్ మీద, వీటన్నిటి మీద కూడా వాళ్ళకి మేము అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఓకే, బాగుంది మేడం. ఇక ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నారు కదా, ఈ మధ్య ఎక్కువగా అవసరం పడుతున్నాయి హెల్ప్ లైన్ నెంబర్స్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఒకటి ఉందండి. చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098. ఎక్కడైనా పిల్లలు ప్రమాదంలో ఉండి, ఏదైనా అవసరం ఉండి, తర్వాత ఎక్కడైనా ట్రాఫికింగ్ జరిగినా, ఏదైనా చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడైనా జరిగినా కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ 1098కి కాల్ చేసినట్టయితే వాళ్ళు చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో చైల్డ్ మ్యారేజెస్ ఏమైనా జరిగేటట్టుంటే ఆ చైల్డ్ మ్యారేజ్ ఆపి ఆ పిల్లల్ని మనము స్కూల్లో రిజాయిన్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా ఒకేషనల్ ట్రైనింగ్స్లో పంపించడం కానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది. ఈ ఉమెన్ హెల్ప్ లైన్కి ఎనీ టైం ఎప్పుడైనా చేయొచ్చు. ఎక్కడైనా సరే ఆడపిల్లలు మాకు అన్సేఫ్ ఉంది, సెక్యూరిటీ లేదు అనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ 181కి కాల్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మనకి సేఫ్ ప్లేస్కి తీసుకుపోవడం ఉంటుంది. అట్లాగే భరోసా కేంద్రం ఉంది మనకి ఇక్కడ, 100 కాల్ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ వస్తుంది. సో ఈ హెల్ప్ లైన్లన్నీ చక్కగా ఉపయోగించుకొని మనము ఆ టైంకి గుర్తు తెచ్చుకొని విజ్ఞతతో పాటిస్తే మంచిగా ఉంటుందండి. అంటే ఇది ప్రతి స్కూల్లోనూ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల కూడా హెల్ప్ అవుతుంది. అవునండి, ఖచ్చితంగా మేము ప్రతి స్కూల్లో కూడా ప్రతి స్టూడెంట్కి ఈ హెల్ప్ లైన్స్ మొత్తం కూడా వాళ్ళకి అంటుతావచ్చు. ప్రతి అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా ఈ అన్ని హెల్ప్ లైన్స్ మేము పిల్లలకి చెప్తా ఉంటాము, వాళ్ళు మనకి చెప్తా ఉంటారు. కొన్ని కాల్స్ కూడా వస్తుంటాయి మాకు, ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది అంటే ఆ స్కూల్ పిల్లలు వాళ్ళ క్లాస్మేట్సే మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. సో అట్లా మేము వాళ్ళని కాపాడటం జరుగుతుంది, మళ్ళీ స్కూల్లో రీఅడ్మిషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఉమెన్ హెల్ప్ లైన్ కూడా చాలా హెల్ప్ లైన్ కాల్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని రివ్యూ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఉమెన్ హెల్ప్ లైన్కి పోయిన ప్రతి కేసు కూడా మళ్ళీ తర్వాత వాళ్ళకి ఏదైతే అవసరమో దాన్ని అన్నింటినీ చేయడం జరుగుతూ ఉందండి. ఓకే మేడం, ఇప్పుడు ఆడపిల్లల్ని రక్షించే విషయంలో వాళ్ళకి ఎటువంటి అవేర్నెస్ అవసరం అంటారు? ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి అంత, పర్సనల్గా వాటికి ఎటువంటి అవేర్నెస్ అవసరం? పర్సనల్గా అంటే పిల్లలు ఫస్ట్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా చేరుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి కూడా ప్రతి ఆడపిల్ల కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది మెయిన్. వాళ్ళకి అంత ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంటే పిల్లలకి అట్రాక్ట్ అయ్యే డ్రెస్సింగ్ ఒకటి వేసుకోకుండా మంచిగా డ్రెస్సింగ్ ఒకటి, తర్వాత వాళ్ళ బిహేవియర్ ఒకటి, తర్వాత పక్క వాళ్ళతో ఉండడం, ఫ్రెండ్షిప్, ఈ మధ్య ఏంటంటే మెయిన్ అట్రాక్షన్స్ ఎక్కువైపోయి పిల్లలు మాటల్లో పెట్టేసి ఈ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. సోషల్ మీడియాస్, ఈ సైబర్ క్రైమ్స్, తర్వాత ఈ వాట్సాప్ మెసేజెస్, యూట్యూబ్స్, ఇవన్నీ ఎక్కువైపోయి
వాటికి ఎక్కువ లోబడిపోతున్నారు పిల్లలు. ఇంట్లో పేరెంట్స్ కూడా కేర్ చేయకుండా 24 గంటలు ఆ ఫోన్స్తో వాళ్ళ కాలక్షేపం చేసి దానికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి దానివల్ల మోసపోయే పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకు వచ్చే కాల్స్ కూడా నాకు ఇట్లా ఫోన్లు మెసేజ్లు ఇట్లా పెడుతున్నారు, అసభ్యకరంగా ఇది ఏం చేయమంటారు అనేది ఇట్లాంటి కాల్స్ కూడా మనకు వస్తున్నాయి. సో ఈ మీడియాకి ఎక్కువ అట్రాక్ట్ అవ్వకుండా కొంచెం పేరెంట్స్కి లోబడి అట్లాగే సమాజంలో ఏం జరుగుతుందో కాస్త అవేర్నెస్ తెచ్చుకొని మెలగాలి. అట్లాగే మనకి ఎంత అవసరమో అంతనే యూజ్ చేసుకోవాలి సోషల్ మీడియాని కూడా. దానికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి మనము లేని పని వాటిలో ఎక్కువ ఇది ఇంట్రాక్ట్ అవ్వకూడదు. ఇంకొకటి మనం ఎక్కువగా మన సొసైటీలో చూసుకుంటే కనుక అమ్మాయిలకి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, అమ్మాయిలకి ఏం చేయాలో అని చెప్తాం కానీ అబ్బాయిలకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ మోరల్ వాల్యూస్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి తల్లిదండ్రి కూడా? అంటే ఇది కుటుంబ వ్యవస్థలోనే స్టార్ట్ అవ్వాలండి ఫస్ట్. తల్లిదండ్రులు అనేవాళ్ళు అబ్బాయిని అమ్మాయిని ఈక్వల్గా పెంచాలి. తర్వాత ఫ్యామిలీలో ఏంటంటే తండ్రి ఎక్కువ పాత్ర వహించాలి మోరల్ వాల్యూస్ దగ్గర. భర్త భార్యని ఎంత గౌరవంగా గౌరవిస్తాడో, అంటే తండ్రిని చూస్తూ బిడ్డ ఎదుగుతాడు కాబట్టి కొడుకు ఎక్కువ హీరో ఏంటంటే పేరెంట్ని, తండ్రిని ఎక్కువ వాడు మోరల్గా తీసుకుంటాడు. సో కాబట్టి తండ్రి ఇంట్లో ఉన్న తన తల్లిని భార్యని ఏ విధంగా గౌరవిస్తాడో, ఏ విధంగా సమాన హక్కులు కల్పిస్తాడో అది చూస్తూ పెరుగుతాడు కాబట్టి మనకి బయట సమాజంలో వచ్చిన తర్వాత వాడి పద్ధతి నడవడి ఆ వాల్యూస్ అలాగే ఉంటాయి. సో కాబట్టి మనం కుటుంబ వ్యవస్థ నుంచే పిల్లలకి ఈక్వాలిటీ అనేది, మోరల్ వాల్యూస్ అనేది, అమ్మాయి అబ్బాయి సమానము, ఎవరినైనా ఆడవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, కుటుంబ నేపథ్యానికి వాల్యూస్ ఇవ్వాలి అనేది సమాజంలో కొంత బాధ్యత కలిగి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అనేది. అది ఏంటి అనేది మనం పిల్లలకి చెప్పగలిగి ఉంటే అది బాగుంటుంది. తర్వాత స్కూల్స్లో కూడా ఎక్కువ పిల్లలు టైం ఎక్కువ స్పెండ్ చేసేది స్కూల్స్ కాబట్టి స్కూల్ టీచర్స్ నేర్పించాలి. అట్లాగే ఈ మోరల్ వాల్యూస్ మీద కాస్త అవేర్నెస్ కల్పించడం పిల్లలకి, ప్రత్యేకంగా ఒక క్లాస్ పెట్టి వాళ్ళకి చెప్తే అది బాగుంటుంది. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఆడపిల్లలకని ఎట్లా ఈ సురక్ష డేలో అవేర్నెస్ కల్పిస్తున్నామో అట్లాగే బాయ్స్ కూడా ఎడాసెన్స్ ఏజ్లో ఉన్న మగపిల్లలు కూడా కూర్చోబెట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉండాలి, ఆడపిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి, బయట సొసైటీలో మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎవరెవరికి ఇన్ఫామ్ చేయాలి అనేది కూడా ఆ మగపిల్లలకు కూడా మేము నేర్పిస్తున్నామండి. సో వీళ్ళకి కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఓకే, మీరు మామూలుగా స్కూల్స్కి వాటికి వెళ్తూ ఉంటాం కౌన్సిలింగ్ ఇస్తామంటారు కదా, ఇంకా ఏ సబ్జెక్ట్స్ మీద కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఆడపిల్లలు అయితే వాళ్ళకి పర్సనల్ హైజీన్ మీద కంపల్సరీ ఇవ్వాలండి. తర్వాత వాళ్ళకి మెన్సెస్ టైం అప్పుడు ఎట్లా ఉండాలి వాళ్ళ ఇది అనేది ఒకటి. ఆ తర్వాత అంటే ఆ జీవిత చక్రం అంటే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి మళ్ళీ ఎట్లా ఎండ్ అవుతుంది అనేది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడాసెన్స్ ఏజ్లో ఎనిమియా వచ్చినట్టయితే ఆ పిల్లలు ఆ ఎనిమియాతో కూడిన పిల్లలు మళ్ళీ పెళ్ళైపోయి మళ్ళీ తర్వాత వాళ్ళు గర్భం దాల్చి ఆ పిల్లలు ఎనిమిగ్గా పుట్టి అండర్ వెయిట్ పుట్టి అదే పిల్లలు మళ్ళీ పెరిగి మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అయ్యేది ఒక సైకిల్. కాబట్టి మనం ఎడాసెన్స్ ఏజ్లోనే పిల్లల్ని అండర్ వెయిట్ లేకుండా ఎనిమియా లేకుండా కాపాడగలిగినట్టయితే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా మంచిగా మనకి ఆరోగ్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ ఎడాసెన్స్ ఏజ్ పిల్లలకి మనము న్యూట్రిషన్ ఎనిమిగ్గా లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ న్యూట్రిషన్ గురించి ఎక్కువ అవగాహన కల్పించడం మేము చేస్తున్నామండి. తర్వాత దాంతోపాటు ఈ సోషల్ ఇష్యూస్ వాటి మీద కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఓకే, ఇక ఇందాక మనం కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం, దానికి ముఖ్యం పెళ్ళి. ఈ మధ్యకాలంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది, మరి దాని గురించి చెప్తారా? మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటున్నామండి దీన్ని, ఎందుకంటే కంపల్సరీగా చేయించాలి. ఇదేంటంటే ఇంతకుముందు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు పెద్దల సమక్షంలో జరిగేది, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పెద్దలే దాన్ని తీర్చేవాళ్ళు. సో వాళ్ళకి కట్టుబాట్లు, కొన్ని గ్రామాల్లో ఏంటంటే గ్రామస్థాయి కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని తెగలకి వాళ్ళ కట్టుబాట్లు ఉంటాయి, అట్టట్లా అది ఇంతకుముందు నడిచింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రాను రానంతా ఈ ఫ్యామిలీస్ అన్నీ కుటుంబ చిన్న చిన్న కుటుంబాలు అవుతున్నాయి. ఇంతకుముందులాగా ఉమ్మడి ఫ్యామిలీస్ ఇప్పుడు తక్కువ. సో ఈ చిన్న చిన్న కుటుంబాలు అయినప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అది తీర్చడానికి ఎవరు ఉండడం లేదు. సో వీళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే లీగల్గా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు వాళ్ళు పొందలేకపోతున్నారు. సో ఏదైతే ఆస్తి హక్కు అయితే ఏమి, తర్వాత ఏదైనా మెయింటెనెన్స్ కోసమైనా, ఇప్పుడు పొరపాటున భార్యాభర్త విడిపోయితే
వాళ్ళకి ఏదైనా మెయింటెనెన్స్ కావాలనుకోండి, పిల్లలు పోషణ ఉండాలి, తర్వాత వాడి ఆస్తిలో హక్కు రావాలి, ఇట్లాంటి ఏది రావాలన్నా మనకి ఖచ్చితంగా ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో ఈ సర్టిఫికేట్ ఉంటేనే మనకి అవన్నీ లీగల్గా వాళ్ళకి వచ్చే వారసత్వ హక్కులన్నీ వస్తాయి. కాబట్టి దీని మీద మేము ఎక్కువ ప్రోపగాండ చేస్తున్నాము. అట్లాగే మనకి హైదరాబాద్ సిటీలో ఆల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్స్ అందరూ ఇక్కడ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్, సో వాళ్ళ దగ్గర మనము ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గ్రామస్థాయి అయితే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంకేంటంటే మనము పెళ్లి చేసుకుంటున్నాము అని మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వస్తే వాళ్ళు మనకి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మనం ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నామో అక్కడికి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఒకవేళ ఒక చేయించుకోలేదు వెంటనే ఒక 1 మంత్ గ్యాప్లో చేయించుకోవచ్చు ఫ్రీ కాస్ట్తో. ఒక నెల తర్వాత మాత్రం ఒక 100 రూపీస్ మనం పే చేసి ఒక అప్లికేషన్ పెట్టినట్టయితే అది రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉందండి. మేడం, ఇంకా నెక్స్ట్ రక్షణ కల్పించే విషయంలో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ సఖీ సెంటర్స్ అని కూడా రీసెంట్గా చూస్తున్నాం, వాటి గురించి కూడా చెప్తారు? అలాగండి. ఇప్పుడు మనకి స్టేట్లో అన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో సఖీ సెంటర్స్ స్టార్ట్ అయినాయి. సఖీ సెంటర్ అంటే మనకి హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. సో ఇందులో ఏంటంటే ఇది 1-stop క్రైసిస్ సెంటర్ అనమాట. అంటే ఒకే వేదిక మీద అన్ని సేవలు మనం ఆ లేడీకి అందించడం. అంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మెడికల్ అయితేనేమి, లీగల్ అయితేనేమి, అయితే ప్రొటెక్షన్ కానీ, తర్వాత పోలీసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, ఇట్లన్నీ కూడా అన్ని సేవలు మనం ఒకే చోట ఈ సఖీలో అందిస్తాం. ఎవరైనా ట్రాఫికింగ్ విక్టిమ్ కానీ లేకపోతే సడన్గా ఇంట్లోంచి బయటికి రావాల్సి వచ్చే పరిస్థితులు వచ్చి ఇంట్లో భర్త ఏమైనా వైలెన్స్ చేసి అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తే అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఎటు పోవాలో తోచని పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా ఈ సఖీ సెంటర్ అమ్మాయికి నీడనిస్తుంది, రక్షణ ఇస్తుంది అనమాట. అమ్మాయి వచ్చి ఈ సఖీలో మనకి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఒక 5 డేస్ మనం షార్ట్ షెల్టర్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత అమ్మాయి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అమ్మాయికి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చి, ఒకవేళ పొరపాటున అమ్మాయి వచ్చిందనుకోండి, వాళ్ళిద్దరు మంచిగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చి ఏమన్నా మా పొరపాటున వచ్చి ఉంటే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని భర్తని అందరిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి సెట్ చేసి పంపించే అవకాశం ఉంది. లేదు నిజంగా హెరాస్మెంట్ చేస్తున్నారు, నిజంగా అమ్మాయి మీద వైలెన్స్ జరుగుతుంది అనుకున్నప్పుడు కంపల్సరిగా కేసు బుక్ చేసి అది కోర్టులో మనం ప్రొడ్యూస్ చేసి అమ్మాయికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ అవన్నీ ఇప్పిస్తాము. అలా అట్లాగే ఈ 5 డేస్ తర్వాత అమ్మాయికి ఒకవేళ లాంగ్ షెల్టర్ కావాలి అలాంటప్పుడు అక్కడ నుంచి వాళ్ళకి సోదారా హోమ్స్కి పంపిస్తాం మనం. ఇక్కడ ఆ సోదారా హోమ్స్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళని ఖాళీగా ఉంచకుండా వొకేషనల్ ట్రైనింగ్స్ ఇప్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బయటకు వచ్చి నిలబడి చేసుకోగలిగిన పరిస్థితులు వాళ్ళకి కల్పించి మనం పంపిస్తామండి అక్కడ నుంచి. ఓకే, ఈ విమెన్ ట్రాఫికింగ్ అనేది పరిస్థితి ఎలా ఉంది మేడం ప్రస్తుతం మన హైదరాబాద్ రీజియన్లో? మన దగ్గర ఉమెన్ ట్రాఫికింగ్ అనేది బాగా జరుగుతుందండి. పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు, ట్రైన్స్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఎక్కడన్నా డౌట్స్ వచ్చినప్పుడు మనకి హెల్ప్ లైన్స్ కాల్ చేసినట్టయితే ఇమీడియట్గా రైల్వే పోలీసులు ఉంటారు అక్కడ. రైల్వే పోలీసు ఇమీడియట్గా వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు, వాళ్ళకి ఈ విక్టిమ్స్ ఎవరైతున్నారు వీళ్ళకి షెల్టర్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత వాళ్ళ వెనక్కి పేరెంట్ డిస్ట్రిక్ట్కి పంపించడం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు అయ్యే వాళ్ళు కొంచెం ఎవరైతే ట్రాఫికింగ్ చేయబడుతున్నారో వాళ్ళకి తక్కువ అవగాహన ఉండొచ్చు. అంటే బయటకు పోయిన తర్వాత మనం ఎట్లా ఉండాలి, కరెక్ట్గా మనని సేఫ్ ప్లేస్కి తీసుకుపోతున్నారా లేదనేది వాళ్ళకి ఉండకపోవచ్చు. మనం చూసే వాళ్ళకి, బయట నుంచి చూసే వాళ్ళకి ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, కొంతమందిని మనం అట్లా సేవ్ చేయవచ్చు ఈ రకంగా. ఇంకొకటి, ఇందాక మీరు అన్నారు ఆడపిల్లలు అక్కర్లేని వాళ్ళు వదిలించుకోవడానికి రకరకాల చోట్ల పడేస్తూ ఉంటారు, ముఖ్యంగా చెత్త కుప్పల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళని రక్షించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోబడుతున్నాయి? మనకి ఇక్కడ ఏంటంటే అన్వాంటెడ్ మదర్స్ అనమాట. ఇప్పుడు మగపిల్లల మోజులో పడిపోయి పెళ్ళిళ్ళు కాకుండానే పిల్లలు ప్రెగ్నెన్సీ అయిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియక డెలివరీ అయిన తర్వాత ఆ పిల్లల్ని అక్కడెక్కడ వదిలేసే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. తర్వాత ఈ గర్ల్ చైల్డ్స్ ఎక్కువైపోయి, అంటే కుటుంబంలో 2 ఆడపిల్లలు ఉండి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళకి మళ్ళీ అవసరం లేదు అని చెప్పేసి ఆ పిల్లల్ని కూడా ఎక్కడో చోట వదిలేసి అట్లా పోయే పిల్లలు అట్లా కొంతమంది. సో ఇట్లాంటి పిల్లలందరికీ మనకి మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో శిశువిహార్ ఉందండి. సో ఈ శిశువిహార్లో మనం పిల్లల్ని మనము ఎట్లా వచ్చిన అబాండెడ్ చిల్డ్రన్ కానీ, అన్వాంటెడ్ చిల్డ్రన్ కానీ, తర్వాత ఇంకా వేరే వేరే కారణాల వల్ల పేరెంట్స్కి సరిగా హెల్త్
ప్రాబ్లమ్స్ ఉండి మన దగ్గర పంపించడం, ఇట్లాంటి ఉన్న పిల్లలందరినీ కూడా మనం శిశువిహార్లో పెట్టి వాళ్ళకి చైల్డ్ అండ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇస్తున్నామండి. తర్వాత అక్కడ ఏంటంటే మనకి ఈ పిల్లలందరినీ మనము ఒక హోమ్ లాగా అది ఉంచకుండా అడాప్షన్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అడాప్షన్కి పంపిస్తే ఏమవుతుంది, వాళ్ళకి ఒక సపరేట్ కుటుంబం ఒకటి లభిస్తుంది, పిల్లలు సమాజంలో మంచిగా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఒక ఫ్యామిలీని మనం కల్పించడం జరుగుతూ ఉంది. ఓకే, ఇంకా ఇందాక ఎనీమియా గురించి కూడా మాట్లాడుకున్నాం కదా మేడం, అలాంటి పిల్లలకి కానీ గర్భవతులకు కానీ ఎటువంటి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు? సో ఎనిమియా అనేది ఇప్పుడు ఒక ఛాలెంజ్ మనకి అసలు, ఎందుకంటే ఎడాల్సెన్స్ ఏజ్లో పిల్లలకి 66% ఎనిమియా ఉంటుంది పిల్లల్లో, అట్లాగే ప్రెగ్నెంట్ వాళ్ళకి వచ్చి 50 అబో వీళ్ళకి కూడా ఎనిమియా ఉంటుంది. ఈ ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఎనిమియా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ సైకిల్ చాలా డిస్టర్బ్ అవుతుంది. అవును, సో వాళ్ళకి ఎడాల్సెన్స్ ఏజ్లో వాళ్ళకి ఎనిమియా నుంచి మనము కాపాడాలి అంటే ఇప్పుడు కొన్ని స్కూల్ ప్రోగ్రామ్స్లో కొన్ని చోట్ల న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నాము. ఈ బెల్లం చక్కీలు అట్లాంటివి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ వాళ్ళకి మనం ఇస్తున్నాము. అట్లాగే పిల్లల్ని కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి మనం అవగాహన కల్పిస్తున్నాము. పేరెంట్స్ మీటింగ్లు అంటే మదర్స్ మీటింగ్స్లో కూడా ఎడాల్సెన్స్ ఏజ్ పిల్లల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి ఎనీమియా నుంచి అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న మనకి హాస్టల్స్ కానీ హోమ్స్ కానీ ఇట్లాంటి చోట కూడా వాళ్ళకి టెస్టులు చేయించి అండర్ వెయిట్ ఉన్న పిల్లలు ఎనీమియా ఉన్న పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకునేటట్టుగా వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్ని మనం అందించడం జరుగుతుందండి. సో ప్రెగ్నెంట్ వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ప్రతి తల్లి కూడా తను గర్భం ధరించినప్పటి నుంచి డెలివరీ టయానికి కనీసం ఒక 12% ఉండాలి, బ్లడ్ పెరగాలి, అట్లాగే వెయిట్ పెరగాలి, 12 kgs వెయిట్ పెరగాలి. సో ఈ ఎనిమియా ఉంది అని మనం అనుకున్నప్పుడు అమ్మాయికి ఎట్ రిస్క్ మదర్ కింద మనం చేసి ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, దానికి తోడు మనము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చే ఐరన్ మాత్రలు కంపల్సరీగా వేసుకోవాలి. సో ప్రతిరోజు ఈ ఆహారంతో పాటు ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుని డెలివరీ టయానికి అమ్మాయి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచుకునే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అట్లాగే మేమేంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి ICDS కేంద్రాలు ఉన్నాయి కాబట్టి న్యూట్రిషన్ సెంటర్స్లో వాళ్ళకి అది మన 1 ఫుల్ మీల్ ఇస్తున్నాము. దాని ద్వారా అక్కడ ఇచ్చే ఫుడ్లో అన్ని ఐరన్ రిచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఆ ఫుడ్ తీసుకొని మనం ఇచ్చే న్యూట్రిషన్ మిల్క్ ఇస్తాము, ఎగ్ ఇస్తాము, 1 ఫుల్ మీల్ ఇస్తాము. సో అది తీసుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఆ ఎనిమియా నుంచి కాపాడే అవకాశం ఉంది ప్రెగ్నెంట్ మదర్. అంటే ఇది పోషణ అభియాన్ కిందకు వస్తుంది, సెపరేట్గా తీసుకుంటున్నారు దీన్ని? మనము ఇది అంగన్వాడీ సెంటర్స్లో ఫుల్ మీల్ అనేది మనకి ఆరోగ్యలక్ష్మి ప్రోగ్రామ్ కింద ఎప్పటి నుంచో ఉందండి. కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఈ పోషణ అభియాన్ ప్రోగ్రాంలో మనము ఇదొకటి మెయిన్ ఆస్పెక్ట్ అన్నమాట. ఏంటంటే ఎనిమియాని మనం నిర్మూలించడం, ఇప్పుడు ఉన్న దాన్ని మనము ఒక 3% మనం తగ్గించాలి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క 3%, ఒక 5 ఇయర్స్ గోల్ పెట్టుకున్నాము. ఈ 5 ఇయర్స్లో ఇట్లా ఒక 15% మనం తగ్గించగలగాలి అనే దాని కింద ఈ పోషణ అభియాన్ ప్రోగ్రాంలో స్పెషలైజ్ చేసుకుంటూ తల్లులందరికీ ఎక్కువ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దానిలో ఏంటంటే ఈ గర్ల్ చైల్డ్ని ఒకటి తీసుకుంటున్నాము, అట్లాగే ఉమెన్కి గర్ల్ చైల్డ్కి వచ్చి మనము అన్నప్రాసనలని, బర్త్డేస్ అని, తర్వాత ఈ ఉయ్యాల ప్రోగ్రామ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక ప్రత్యేకంగా ఈవెంట్స్గా తీసుకొని చేస్తున్నాము. ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏంటంటే శ్రీమంతాలు అనేది మనం నిర్వహిస్తూ ఆ శ్రీమంతాల సందర్భంగా ఈ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది మనం మెసేజ్ ఇస్తాం. సో అదొక ఈవెంట్గా తీసుకొని వీళ్ళందరికీ ఈ మెసేజ్ ఇచ్చుకుంటూ దీని ద్వారా ఎక్కువ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు కాలం పిల్లల్ని చూసుకుంటే తిండి తగ్గించేశారు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయి జంక్ ఫుడ్స్ అని కానీ అంటే అందం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దీంతో కూడా ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఖచ్చితంగా. సో ఇప్పుడు పిల్లలంతా ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు, దానివల్ల ఒబేసిటీ వస్తుంది. ఈ ఒబేసిటీ వస్తుంది కానీ వయసుకు తగ్గ బరువు అనేది ఖచ్చితంగా ఉండటం లేదు, ఓవర్ వెయిట్ అవుతుంది, అది కూడా ప్రమాదమే. కానీ ప్రతి పిల్లవాడు కూడా వాడి వయసుకు తగ్గట్టుగా ఆ తర్వాత ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉంటేనే అది కరెక్ట్ ఇది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చి పిల్లలు త్వరగా మెచ్యూర్ అవడం, త్వరగా అంటే వయసుకు మించి కనిపించడం, ఈ విధంగా పిల్లలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అది కూడా పిల్లలకు కూడా ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇస్తున్నాము. ఈ ఫాస్ట్ ఫుడ్స్ కంటే కూడా మనకు దొరికే చిరుధాన్యాలతో తయారు చేసే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందని మనం పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే.
మేడం, ఓవరాల్గా ఇప్పుడు మనం చూసుకుంటే మీరు హైదరాబాద్ రీజియన్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, మీ రీజియన్లో ఎటువంటి కార్యక్రమాలు చేపడతారు ఈ పథకం కింద, అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు మీరు ఈ కార్యక్రమం ద్వారా? ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మనం మేమేం చేస్తున్నామంటే, ఆడపిల్లలకి సంబంధించి ఈ అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాము. స్వరక్ష డే ఒకటి, యువ ప్రోగ్రామ్ ఒకటి ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో అన్నిట్లో కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ మేము కవర్ చేస్తున్నాం. పర్సనల్ హైజీన్ దగ్గర నుంచి, న్యూట్రిషన్ దగ్గర నుంచి, ట్రాఫికింగ్ గురించి, చైల్డ్ మ్యారేజెస్, ఇవన్నీ కూడా మనము వాళ్ళలో అన్నిటికి సంబంధించిన అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అట్లాగే ఈ ఉమెన్కి వచ్చేసప్పటికీ ఈ మదర్స్ మీటింగ్స్ ఎక్కువ చేస్తాము. ఈ మదర్స్ మీటింగ్లో వాళ్ళకి కావాల్సిన బ్యాలెన్స్డ్ డైట్ అయితేనేమి, ఎనిమియా గురించి అయితేనేమి, తర్వాత మురిపాల ప్రాముఖ్యత, అట్లాగే కేవలం తల్లిపాలు 6 మంత్స్ వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలి, ఇట్లాంటి న్యూట్రిషన్కి సంబంధించినవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాము. ఇంకా పిల్లల రక్షణ విషయానికి వస్తే, ప్రతి తల్లి కూడా బిడ్డ, తన బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఎదగాలి, మంచి ఇదిగా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి, సెక్యూరిటీగా ఉండాలి బయటికి పోయినప్పుడు కూడా అనుకుంటారు కాబట్టి. సో మనకి, మనము మన ఇంట్లో మన పిల్లల్ని, ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లల బాధ్యత తీసుకొని మంచి న్యూట్రిషన్ ఇచ్చి పెంచి, మంచి మోరల్ వాల్యూస్తో పెంచి, మనకి మన బయటికి పోయేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది తల్లి ముందు తెలియచేయాలి పిల్లలందరికీ. సో మనకి బయట కూడా సమాజంలో ఏటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ముందు పిల్లలకి అవగాహన కల్పించాలి. అట్లాగే గవర్నమెంట్ నుంచి వచ్చే మనకి ఏమైతే ఉన్నాయో ఫెసిలిటీస్, అవన్నీ కూడా యూజ్ చేసుకోవాలి, ఉపయోగించుకొని పిల్లల్ని సేఫ్టీగా సెక్యూరిటీగా బయటికి పోయి వచ్చే విధంగా ప్రతి తల్లి కూడా పిల్లలందరికీ వాళ్ళకి తెలియజేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకపోతే, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి గమనించకుండా, తీరా ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. కాబట్టి పిల్లల్ని మనం కుటుంబ స్థాయి నుంచి మనం పిల్లల్ని మంచి పౌరులుగా తయారు చేయడానికి మనము ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుంటుందండి. తప్పకుండా మేడం, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, ఝాన్సీ లక్ష్మీబాయి గారు చెప్పినట్టు ఇంటి నుంచే విలువలు అనేవి నేర్పించడం జరిగితే పిల్లల్ని రేపు పెద్ద అయ్యాక మంచి పౌరులుగా, బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఈనాటి బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.